నమస్కారం ఈవినింగ్ బుల్టెన్ కు స్వాగతం బుల్టెన్ లోని హెడ్లైన్స్ వివాదాస్పదమవుతున్న గ్రామ సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంలో సచివాలయంలో జన్మదినోత్సవ విందులు ఆధోని ఏఏటియు అనుబంధ సంఘం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా అరకులోయలో నేటి నుండి సంపూర్ణ లాక్డౌన్ అమలు ఏజెన్సీల కరోనా మహమ్మారి విజృంభించడంతో పూర్తి లాక్డౌన్ రహదారిపై వైకపా నేత కన్ను రాత్రికి రాత్రే చదును విశాఖ మండలంలో అధికార పార్టీ నాయకులు భూదంద సాగిస్తున్నారు ఏకంగా రహదారిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి రాత్రికి రాత్రే 3 జేసీబీల ద్వారా రహదారిని చదును చేసే ప్రయత్నం చేశారు విశాఖ పాడేరు ఏజెన్సీ హుకుంపేట మండల పరిధిలో పెదగారు బ్రిడ్జ్ కింద ఉన్న పాత రహదారిపై వైకపా హుకుంపేట నాయకుడు కన్ను పడింది ఈ ప్రాంతం రహదారికి కొంచెం దిగువగా ఉంది చుట్టూ కొండ దెబ్బలు ఉండడంతో అధికార పార్టీ చెందిన నేత చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు రాత్రికి రాత్రే 3 జేసీబీల ద్వారా రహదారిని చాడును చేసే ప్రయత్నం చేశాడు కొంత స్థలం చదును చేశాక విషయం తెలుసుకున్న పెదగారు గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేశారు దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి ఫోన్లో చెప్పారు రాజకీయ నాయకులు అన్నదండలతోనే మండల నాయకులు ఇలా కబ్జాలకు దిగుతున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు విశాఖ జిల్లా అరకులోయలో నేటి నుండి సంపూర్ణ లాక్డౌన్ అమలు జరుగుతుంది ఈ రోజు నుండి నెల 16వ తేదీ వరకు పూర్తిగా జరుగుతుందని ఈ లాక్డౌన్ కి వ్యాపార సంఘాల మొత్తం స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లాక్డౌన్ పూర్తిగా అమలు జరుగుతుంది ఇప్పటికే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కానీ ఏజెన్సీల కరోనా మహమ్మారి విజృంభించడంతో పూర్తి లాక్డౌన్ అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే శెట్టి పాల్గొని అన్నారు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సంపూర్ణ రైల్వే గేటు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో సుమారు 8000 కేజీల పీడీఎస్ రైస్ పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్ఏడిడి నాయుడు వారి సిబ్బంది మరియు సబ్ ఇన్స్పెక్టర్ ప్రయోగమూర్తి వారి సిబ్బంది సహకారంతో పట్టుకున్నారు ముందుగా రాబడిన సమాచారం ప్రకారం ఉదయం రైస్ మిల్ వద్దకు వచ్చి చూడగా 2 ఆటోలో రైస్ ఉండడం గమనించి చూడగా అది పీడీఎస్ రైస్ గా గుర్తించి వెంటనే మిల్లులో తనిఖీలు చేయగా అందులో భారీగా పీడీఎస్ రైస్ ఉంది తెచ్చిన రైస్ పాలిష్ చేసి రీపేకింగ్ చేసి అమ్ముతున్నారు వెంటనే రైస్ కొత్తవలస సివిల్ సప్లైస్ గూడౌన్కి తరలించి ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి మిల్లు యజమానిపై చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డీటీ రామారావు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 7వ రోజు 7వ కార్యక్రమం కడప నగరంలోని చిన్నరాయుడు స్వామి దేవాలయం దగ్గర జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు సానేపల్లి సంజీవ్ ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ కోఆర్డినేటర్ పండ్ర రంజిత్ కుమార్ అధ్యక్షతన
కృష్ణవేణమ్మ దేవమ్మ ఇద్దరి నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 5000 రూపాయలు విలువగల నిత్యవసర సరుకుల కిట్లను అందజేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబశివరెడ్డి పాల్గొని నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ తరపున నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు. పాల్గొన్నటువంటి సాంబశివరెడ్డి అన్న గారికి మరియు ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగరపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కాంచన శ్రీకాంత్ గారికి, మరియు ముఖ్యంగా ఈరోజు దాత సానేపల్లి సంజీవ్ గారికి కడప జిల్లా జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జన సైనికులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి మరియు ఆయన సతీమణి కరోనాను జయించిన ఆరోగ్యంగా తిరిగి గృహానికి చేరాలని, మరింత ఉత్సాహంతో బలంతో నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడేలా దేవుడు ఆశీర్వదించాలని వైసీపీ జిల్లా నాయకులు ఇనగలూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో శాల్యేషన్ ఆర్మీ చర్చ్లో యేసుక్రీస్తు నామమున యెహోవా దేవునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బాపట్ల ఆల్ డినామినేషన్ చర్చెస్ పాస్టర్స్ అసోసియేషన్ పాస్టర్లు ఈ ప్రార్థనా కార్యక్రమంలో గేరా మణిభూషణ్, లెఫ్టినెంట్ కల్పల్ గేరా థామస్, డిఎస్ విజయ్ కుమార్, ఎం పాపారావు కత్తి సుందర్రావు తదితరులు పాస్టర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో సాయినగర్ సచివాలయంలో తాజాగా ఓ వాలంటీర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సహచరులకు సచివాలయంలోనే విందు ఇవ్వడం సోషల్ మీడియాలో ఫోటోలు బయటపడడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన వాలంటీర్లు నిర్భయంగా సచివాలయంలోని జన్మదినోత్సవ విందులు జరుపుకోవడంతో కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి తగిన సూచనలు సలహాలు అందజేయాల్సిన సిబ్బంది కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా భౌతిక దూరం ఏమాత్రం పాటించకుండా విందు భోజనాలు చేశారు. ఆ సమయంలో వారు తీసుకున్న సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రజల్లో తీవ్ర విమర్శలు రేకెత్తించాయి.
मैं भोजन आ टाइम का लंच टाइम पार्टी यानी इलांट सेलिब्रेशन यूज सर जस्ट लंच टाइम लंच तिंटा अंतमी वेरे अमी का इलांट मिस्टेक् अभी लंच अवर्स तब टाइम चेयले सर लंच अंतमी वेरे पार्टी अट्ठे अरेंज सर थैंक यू सरूल सचिवालय में मध्यान पूट मूल टू टू थ्री वरकू लंच ब्रेक उठा वाला मैं वाली क्यार इंटरवि लंच भाषा अभी सर लंच आरंभिस्टे सर तीसरा लंच ब्रेक अभी टू टू थ्री अब प्रजू रहा ओके लंच ब्रेक मैं लंच टाइम का लंच वेरे बर्थडे पार्टी विंदु अलाके जगनमोहन रेड्डी गारु पेट्टिंदानिकी आयन पेट्टिंदे लक्ष्यानिकी सरिग्गा मेमु कूडा वच्चेलानि उद्देशंतో एदो ఒక బై सर जस्ट ఈరోజు మధ్యాహ్నం నేను పెట్టిస్తాను అనుకుంటున్నానికి सर బాబు తీసుకోరా తింటామని అందరూ కలిసి తిన్నాం అంతే కానీ ఇంట్లో ఏదో విందని బర్త్డే పార్టీలని ఆర్బాటాలని ఉంటే ఆ ఉద్దేశం అంటే మాకు ఏం లేదు ఆదోని AATUC అనుబంధ సంఘం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా అంగన్వాడీ స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో AATUC జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కే అజయ్ బాబు నాగరాజ్ వీరేష్ ప్రకాష్ హుసేని వీరప్ప అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు శారదా జానకి గీత తదితరులు పాల్గొన్నారు స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి అనేక విషయాలు లేకపోతే ఈ రోజు పని గంటలు గతంలో 8 గంటల పనిదినాన్ని మన 135 లక్షలము సాధించుకున్నటువంటి వేడే స్ఫూర్తిగా సాధించుకున్నటువంటి పనిదినాలను కూడా ఈ రోజు ఎక్కడైతే కొనిస్తున్నాడు మనకు ఉన్నటువంటి సాధక బాధకాలు కొన్ని లోకల్ గా పరిస్కారం అనేది రాష్ట్రంలో कार्यक्रम अदे विधा रेप मैं एपीसी सीनियर एपीसी दिवंगत नेता कमरे बालनगर गार सीनियर कम्यूनिस्ट प्राइवेट रेट मुझे धर्ना चेसी अच्छी प्रभावती गारे रेप सैकंड साटर्डे सचिवालय उपनारेदेमना कम कर्धन का कार्यक्रम एवं लेकिन एवरूर उ सचिवालय में वाली मैं कार्यक्रम इंकोक रे वर्स रूम रोज कार्यक्रम सर दिन तरह एल्लुंडि 9वा तेदी मिगता कार्यक्रम एटने रेप माटडुकुंटाम कोई कार्यक्रम वी करोना రోగులకు అందించే వైద్యం విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి కరోనా రోగులు నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆసుపత్రుల్లో ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా బాధితులకు సరైన వైద్య సదుపాయాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వ్యక్తి తన తల్లి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న వీడియోని షేర్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది मत मुख ब्लड मुख तवपट पट्टे अंत ब्रतमल पट्टे सर सार प्लीज अंत ब्रतमल इनोट मुख ब्लड पट्टे सार मैम जाग्रत सार मैम जाग्रत सार पट्टे इक असला सारी अम्मा चापन तटकनाबर पट्टे सर नाको प्लेटलेट्स पड़पये अलेमो करोना अभी चेपे ने सर सर प्लीज मैं सीव मैक्सीम चचिपो प्लीज प्लीज सर ना प्लेटलेट्स वाल इध वार ब्लीड अलो चपरा प्लीज प्लीज सर बुलेटिन मुगे मुझे हेडलाइंस मरोसारी
వివాదాస్పదం అవుతున్న గ్రామ సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంలో సచివాలయంలో జన్మదినోత్సవ విందులు ఆధోని ఏఐటియూ అనుబంధ సంఘం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా అరకులాయిలో నేటి నుండి సంపూర్ణ లాక్డౌన్ అమలు ఏజెన్సీల కరోనా మహమ్మారి విజృంభించడంతో పూర్తి లాక్డౌన్ ఇవి వరల్డ్ బులెటిన్ విశేషాలు మరో